రైతుల శ్రేయస్సు కొరకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం ఎగ్గాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అన్నదాతలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రైతులందరికీ సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి గర్రేపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ను ప్రారంభించారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఈరోజు కాట్నపల్లి మరియు గర్రపల్లి గ్రామాల్లో ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతు పక్షపాతి, తను స్వయంగా రైతు కనుక రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వారు వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసుకోవాలి, అందుకు గాను వ్యవసాయానికి అవసరమైనటువంటి పంట పెట్టుబడినిచ్చి సాగునీరునిచ్చి ఉచిత కరెంటునిచ్చి మరి అవసరమైనటువంటి ఎరువులను కూడా అందుబాటులో ఉంచి రైతులను ఆదుకోవటం జరుగుతుంది. దాని ఫలితంగా ఇవాళ దేశంలోనే ఎక్కలేని విధంగా ఇవాళ ధాన్యం దిగుబడి తెలంగాణ రాష్ట్రంలో సాధించడం జరుగుతుంది. దేశానికి ఒక ధాన్యాగారంగా గుర్తించబడతాము.